భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల వలన ఎదుటివారికి ఇబ్బందులు కలగకూడదని, అసౌకర్యం కలిగేలా శబ్ద కాలుష్యాలు వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు చేయకుండా ఆనందోత్సవాలు భక్తిభావాలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ వినాయక ఉత్సవ కమిటీల వారికి తెలియజేశారు. కమిటీల వారు పోలీసు అనుమతికి గాని ఫోన్ నంబర్ 7995095800 వాట్సాప్ నెంబర్కి హాయ్ అని టైప్ చేసిన తర్వాత వారు ఫోన్ చేసిన వారి లింక్ వస్తుందని, లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలని, అనంతరం వారికి పోలీసు వారు వెరిఫై చేసిన అనంతరం సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుందని, వినాయక మండపాల వద్ద కమిటీ వారు నిర్వహించవలసిన విషయాలపై జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. వినాయక చవితి విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీ వారు అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిని, అనుమతులు సులభతరం చేయడాని కోసం ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని సిద్ధం చేస్తుందని, పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల వద్ద తప్పనిసరిగా తాత్కాలిక సీసీటీవీ నిఘా మరియు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. సెప్టెంబర్ 7 గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పి మన ఏలూరు జిల్లా ప్రజలకి, ఔత్సాహికులకి, ఎవరైతే గణేష్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈ మీడియా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. అన్ని ఆఫీసుల దగ్గర ఎక్కువ ఇబ్బంది లేకుండా ఒకే అప్లికేషన్ ద్వారా గణేష్ ఉత్సవ్ .net కానీ, లేకపోతే ఈ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది 7995095800, ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకొని మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటున్నారు, మీ మండపం సైజ్ ఎంత, మీ కమిటీ మెంబర్స్ ఎవరు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు, ఈ వివరాలన్నీ మీరు నమోదు చేసుకున్నాక ఆటోమేటిక్గా ఆ యొక్క అప్లికేషను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చెకింగ్ చేసుకొని మీ ఎన్ఓసి కూడా మీకు క్యూఆర్ కోడ్ రూపంలో జనరేట్ చేయబడుతుంది. ఈ మైక్ కూడా భక్తి పర్పస్కి మాత్రమే వాడడము, ఈ ఎక్కువ డీజే బాక్స్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా వృద్ధులకు, లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది, చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మిత పరిమితిలో సింగిల్ మైక్ సిస్టమ్ పెట్టుకొని చేయాలని మా కోరిక. నెక్స్ట్ ఇంకా మనము ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో కూడా చాలా విగ్రహాలు మన జిల్లాలో పెడతారు కాబట్టి ప్రతి చోట పోలీస్ బందోబస్తు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఈ విగ్రహం ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో దానిని పరిరక్షించుకోవడము, దాని చుట్టుపక్కల కొంచెం సెక్యూరిటీ చూసుకోవడం కూడా ఆ గణేష్ కమిటీ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. రౌండ్ ద క్లాక్ కూడా వాళ్ళు షిఫ్ట్ వైజ్ ప్రకారం ఎంత విగ్రహం సైజ్ని బట్టి, ఆ విగ్రహములో ఎంతమంది వస్తారన్న దాన్ని బట్టి, ఎప్పుడు ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఉండాలన్నది మా పోలీస్ వారు కూడా అక్కడ పరిస్థితిని బట్టి, వాళ్ళ కమిటీ సైజ్ని బట్టి డిసైడ్ చేసి పర్మిషన్లోనే మెన్షన్ చేసి ఇస్తారు. మనకి వాళ్ళని దొంగలు ఎవరైనా, వాళ్ళు ఫస్ట్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా కొంచెం భయపడి ఆ ఏరియాని దగ్గరికి రారు, భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఒకవేళ అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్లీ మనం ట్రేస్ అవుట్ చేసుకొని అతనికి జైలు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీటీవీస్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ రూట్ కూడా, ఏ రూట్లో మీరు విగ్రహాన్ని మళ్ళీ నిమజ్జనానికి ఎప్పుడు తీసుకెళ్తారు, ఏ టైంకి తీసుకెళ్తారు, ఏ రూట్లో తీసుకెళ్తారు, ఎక్కువ డిలే చేయకుండా మనం నిమజ్జనం తీసుకెళ్తే మిగిలిన ఏలూరు ట్రాఫిక్ అంతా ఆగిపోవడము, సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అనేది పోలీస్ వ్యవస్థ కూడా చేసుకోగలుగుతారు. ఏ రూట్లో నిమజ్జనం చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది ఒక స్లాట్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొకటి ముఖ్యమైన ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మీడియాకు కూడా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరైనా ర్యాలీ చేయాలనుకున్నా, ఏదైనా ఇట్లాంటి పబ్లిక్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నా, ఇంక్లూడింగ్ పోలీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ యాక్ట్ 30 మన జిల్లాలో అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ప్రయర్ పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా చేయాలి. వితౌట్ పోలీస్ పర్మిషన్ మీరు ఏదైనా ఈవెంట్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చట్టరీత్యా కూడా దానికి శిక్ష, పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పోలీస్ యాక్ట్ని ఉల్లంఘించిన వాళ్ళకి సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ ప్రకారం
లేకపోతే మన కొత్త చట్టం 223 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా 6 నెలల జైలు శిక్ష కావచ్చు, 1,000 రూపాయలు జరిమానా వరకు కూడా కావచ్చు. ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు కమ్యూనిటీ వర్క్ కూడా వాళ్ళకి పనిష్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి పోలీస్ యాక్ట్ 30ని దృష్టిలో పెట్టుకొని ప్రతి యాక్టివిటీకి కూడా పర్మిషన్ కోసం అప్లై చేయండి. పర్మిషన్ ఫాస్ట్గా రావడానికి మేము కృషి చేస్తాం. సో ఇంకా ఏదైనా మీకు ఈ